Check mic. Check mic, check mic. Check mic. Check mic, check mic. Check mic, check mic. Check mic, check mic, check mic. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల్ప ఆరాధన మనం ప్రారంభించుకుంటూగాను లేచి నిలబడి స్తుతి వాక్యం స్తుతి కీర్తన పాడడం ద్వారా ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. నిత్యము దూత గణముల చేతను, యమందు నీ భక్త వరుల చేతను, సర్వసృష్టి చేతను, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు స్తుతి స్తోత్రములు అందవచ్చున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ద్వితీయుడా, ఆది సంభూతుడా, ఎవరును సమీపించరాని తేజస్సులో అమరత్వములో నివసిస్తున్న గొప్ప దేవ, మా ప్రాణాత్మలకు ఆధారభూతుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయనా, మట్టి వారము ఎన్నిక లేని వారము పాపలు నీచులమై ఉండగా నీ ప్రియ కుమారుడని యేసు క్రీస్తును మా కొరకు పంపించి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా, ఆయన సిలువ రక్తం ద్వారా మమ్మను కొని విమోచించి నీ బిడ్డలుగా స్వీకరించి నీ ఆత్మనిచ్చి నీ రాజ్యానికి వారసులుగా చేసుకున్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం, గత నెల, గత కాలం అంతట్లోనైనా నీ కృపలో మమ్మను భద్రపరిచారు. పాపముల నుండి, శాపముల నుండి, నిందల అవమానముల నుండి, అపాయముల నుండి, ఆపదల నుండి, అనారోగ్యముల నుండి తప్పించి సజీవ లెక్కలో ఉంచి సజీవుడు అని నిన్ను ఆరాధించుకోవడానికి ఉదయకాలం మా బ్రతుకుల్లో ఇచ్చిన కృపాభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మృతులు నిన్ను స్తుతిస్తారా, మన్ను నిన్ను స్తుతిస్తుందా, పాతాళంలో నీకు స్తుతులు చెల్లింపబడతాయా నాయన. సజీవులమైన మా జీవితాల్లోనైనా మీరు ఆశించినట్టుగా ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గరికి వచ్చి మీ కృతజ్ఞత చెల్లించుకోవడానికి, మా మొక్కుబడులు చెల్లించుకోవడానికి, మా యొక్క కీర్తనలు, మా స్తుతులు, మా ఆరాధనలు మీకు అర్పించడానికి నాయన, మా బ్రతుకుల్లో మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, స్థితిని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. మా మధ్యలో మీరు ఆశ్రయంలో ఉన్నందుకు వందనాలు. మా మాటలు, మా వాక్యదానము, మా నోటి మాటలు, తలంపులు అన్నీ కూడా మమ్మల్ని శాంక్టిఫై చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని నింపమని బ్రతిమలాడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మాకు అందరికీ ఏకాత్మ ఏక మనస్సు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మా ఆరాధన, మా స్తుతి, మా సమస్తం నీ దృష్టికి ఇంపైన సువాసనగా ఉండనట్లు, స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహింపరచబడినట్లు కృపనివ్వండి. ఆశతో వచ్చిన బిడ్డలు దీవించండి, వస్తువుని బిడ్డలు సకాలానికి నడిపించండి. అందరం ఏకంగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి ఈ తావుల్లో నుంచి మీ దీవెనలు మూసుకొని లోకంలోనికి వెళ్ళి మీ సాక్షులుగా ఉండడానికి కృపనివ్వండి. సార్వత్రిక సంఘంలో మీరు మహింపొందుతున్నట్టే మా మధ్యలో మహింపొందండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన, ఇక్కడ నిలబడి నిల్చున్న నన్ను, నీ పక్షంగా నిలబడి కార్యక్రమాలు చేస్తున్న వారు, వాయిస్తున్న వారు, పాడుతున్న వారు సమస్తమని నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మీరు హెచ్చింపు
హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. మీరు మహిమ మాత్రం మేము తాకుకున్నట్లు కృపనిమ్మని, ఆది అంతమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టే భూమి అందరూ నెరవేరునుగాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేమైనావు తండ్రి. ఆమేన్. మనమందరం అలా నిల్చుని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 69వ దావీదు కీర్తన మొదటి నుండి చివరి వరకు 1 to 36, Psalm 96 verses from 1 to 36, we will read it responsively. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 69. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపము. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకాయ ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులే నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకుని దాన్ని నేను ఇచ్చుకునవలసి వచ్చాను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యముల అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వల్ల సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము. నీ నిమిత్తము నేను నింద నొందని వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో నేను కూర్చుని వారు నన్ను గూర్చి మాటలాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహు కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరూ లేకపోయేది. ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరుగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరుగా నుండునుగాక. వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి నడుములకు ఎడతగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడవునుగాక, వారి గుడారములో ఎవడను ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారిని వేదన వివరించుచున్నారు. దోషం మీద దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. జీవగ్రంథములోండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీల్లో వారి పేరును వ్రాయకుము. నేను బాధపడిన వాడనే వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎద్దు కంటేను, కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెదకువారులారా
మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములో ఆయనను స్తుతించునుగాక, సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోను రక్షించును, ఆయన యూదా పట్టణమును కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానం దాన్ని స్వతంత్రించుకొనును. ఆయన నామం ప్రేమించు వారు అందులో నివసించెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకట్లో ఫలింపజేయనుగాక. మనమందరం అలా నిలుచుని దేవుని ఉన్నతమైన నామాన్ని స్తుతించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 5వ కీర్తన, నీతి గలమ్మ యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి అని కీర్తన పాడి దేవుని మహిమపరచుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. సాతయ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదల పుడమియు రవియు జలదియు నదులు గిరులును జగగా, సధమాలంబగు దైవానామము సర్వాదనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ముస్లిం చూసి పాడండి. గీతాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో, పాత కంబులు పరిహారించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. పరమదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని, పరమునందు నాటియేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. ఇల్లను
భక్తులు కూడు కొనియ బలము కలిగిన దేవుని వెలయు స్తుతివే నోళ్ళ తోడను విసుగు చెందక చేయుడి నీతి గలయే హోవా స్తుతి మే ఆత్మ తోనర్పించుడి మీ ఆత్మ తోనర్పించుడి ఆత్మ నీవిక మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకదేవుని హర్షమున సేవింపవేని స్తుతి మే ఆత్మతోనా పెంచుడి ఆత్మతోనా పెంచుడి చేసుకొచ్చుందామండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాన్ సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనముల వరకు ఉన్న లేఖన భాగాన్ని సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న భాగాన్ని సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు చదివి వినిపిస్తారు. అప్పటి మట మనల్ని సిహెచ్ విజయ ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. యోహాన్ సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 13 వచనం చదువుకున్నాం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరింపనొలక గలీలయలో సంచరించిండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేర్చిన క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలము విడిచి యూదాకి వెళ్ళము, బహిరంగమున అంగీకరింపగా అంగీకరింపబడగోరు వాడెవడను తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయించినట్ల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, గనుక అది నన్ను ద్వేషించినది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు, గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలీలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళను. పండుగలో యూదులు ఆయన ఎక్కడ నని ఆయనను వెతుకుచుండ్రి, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని అనిరి, మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చేవాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవరినూ బహిరంగంగా మాట్లాడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, అత్యున్నత సింహాసనమైన ఆసీనుడైన ప్రియపరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా బ్రతుకులో మరి యొక్క దినాన్ని నీ ఉచితమైన కృపను బట్టి మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవ లేఖలో ఉంచి నీ సన్నిధానంలో మాకు ఆరాధన చేయటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి.
ప్రభా, ఒక్కసారి మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం కోసం నీ సన్నిధానంలో విజ్ఞాపనం చేస్తున్నాను నాయన. మా భారతదేశ ప్రజలకు భక్తి ఎంతో ఉంది, కానీ నిజమైన దేవుణ్ణి నిన్ను తెలుసుకోకుండా నాయన నేను సృష్టికర్తనైనా మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్న మా భారతదేశం యొక్క బిడ్డల యొక్క కన్నులను మీరు తెరవమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన మా దేశ సరిహద్దులో సమాధానమును శాంతిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నాయన మరి కరోనాతో నాయన ప్రపంచం గడగడలాడిపోచుండగా నాయన నాయన తెగులను ఏ తెగులైన ఆపగల శక్తి మీకు ఒక్కరికే ఉన్నది కనుక నాయన ఈ కరోనా తెగులను మీరు ఆపుదారని నమ్మి మీకు మీ పాదాల ద్వారా విజ్ఞాపనం చేస్తున్నాను పరమ తండ్రి. నాయనా ఇదిగో నాయన ఎంతోమంది నాయన మాకంటే గొప్పవారు యోగ్యులైన బిడలు కరోనా వల్ల చనిపోయారు, నీ సేవకులు కూడా చనిపోయారు తండ్రి. అటువంటి కుటుంబాలకి నాయన మీరు వాదార్పును దయచేయమని ప్రయత్నమాలుకుంటున్నాను. రాబోయే దినంలో థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు తండ్రి. దానివల్ల మరి ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదములు జరగకుండా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని ప్రయత్నమాలుకుంటున్నాను. నాయన మీరు సెలవిస్తే కానీ ఎవరి జీవితంలో ఎవడను ఏమీ పొందనేరడని నీ వాక్యం సెలవిస్తుంది కనుక నాయన మా జీవితాల్లో నాయన ఎటువంటి తెగులు రాకుండా నీ కృపను అనుగ్రహించి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాను. సార్వత్రిక సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంటున్నాను. ఒకవేళ నీ రాకడ వస్తే ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ఉండటానికి నాయన వారి విశ్వాసమును నాయన స్థిరపరచుకొని బలపరచుకొని జీవించడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. ఈ దీని మన నాయన నీ సన్నిధానంలో నీ దాసుల ద్వారాగా నాయన నీ జీవాకమును మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఏ బిడ్డకి నాయన ఏ వాక్యం అవసరం ఎరిగిన దేవుడు నాయన వచ్చిన ప్రతి బిడ్డ నీ వాక్యంను విని గైకొని కొంటకి సహాయం దయచేయమని బ్రతమాలుకుంటున్నాను. నాయన మీ పేరుకు క్రైస్తవులు అలా కాకుండా నాయన నీ వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ నీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా జీవించి నీ నామాన్ని నాయన గొప్ప చేయడానికి మాకందరికీ సహాయం దయచేయమని ఇప్పుడు వాక్యం నాయన వినటానికి వినగల చెవులు గ్రహించే మనసు భద్రపరిచే హృదయం మాకందరికీ అనుగ్రహించమని నజరేయుడని ఏ శక్తి గల నామం పేరట బ్రతిమాలు వేడి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం అలా కూర్చొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 144వ కీర్తన, క్రీస్తే సర్వాధికారి. నూట 144వ కీర్తన, మా రావూరి రత్నం గారు రాసిన ఈ కీర్తన, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ సిల్వదారి. ఈ ముగ్గురు అన్నదమ్ములు రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య, రావూరి రత్నం అనేవారు. రావూరి రంగయ్య ఏమో అన్న మన యేసు ప్రభునికి అన్న అనే కీర్తన రాస్తే దానికి ప్రతిస్పందనగా ఇలాంటిదా యేసు ప్రేమ అని ఆయన కీర్తన రాశాడు లక్ష్మయ్య గారు. ఆ తర్వాత రావూరి రత్నం గారు క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అసిల్వదారి అని కీర్తన రాశాడు. పాడి దేవుణ్ణి మహింపరచుకుందాం. మైకిల్లాగా లేచి నిలబడి పాడొచ్చు మీరు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి వేదాత శక్తి నాసాందు దాత భక్తి వేలాప సోత్ర పరమాంభువే గణ క్రీస్తే సర్వాధికారి దివ్యా పదాంబు
దేవుని ఉచితమైన కృపలో గడిచిన వారం గడిచిన నెలంతా కూడా మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడాడు. మన ప్రయాణాల్లో, మన పని పాటల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క అనేకమైన ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, నిందల్లో, అవమానాల్లో, మానసిక రుగ్మతల్లో ప్రభు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు విడవక మన ఎడల తన కృపను చూపిన గొప్ప దేవునికి ఏమిచ్చి మన రుణం తీర్చుకోలేము. మనం ఇచ్చే కానుకలు ఆయన కోరట్లే. వెండి నాది, బంగారం నాది, వేయి కొండల మీద పశువులు నావి, భూమియు దాని సంపూర్ణతయు నావే కదా. ఆయనకి మనం ఏమిచ్చి ఆయన్ని సంతోషపరచగలం? ఆయన కోరేది మన హృదయాల్లో కృతజ్ఞతను కోరుతున్నాడు. జీవాఫలం మాత్రమే ప్రభువుకు మనం అర్పించగలం. గనుక ఆ జీవాఫలాన్ని అర్పిద్దాం. మన పెదవుల స్తుతిని ప్రభువుకి అర్పించి దేవుని మహిమపరుద్దాం. దేవుని కృపను బట్టి నేను ఇంకా సజీవుడిగా, ఆరోగ్యంగా, అన్నవస్త్రాలు కలిగిన వాడిగా ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని సన్నిధిలో సజీవుడిగా ఉన్నాను అని నమ్మిన వారు మీరు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా మహిమపరుద్దాం. గట్టిగా అందరూ, ఎవరు ఖాళీగా ఉండొద్దు. మనం ఖాళీగా ఉండడానికి రాలేదు ఇక్కడికి. వి హావ్ కమ్ టు వర్షిప్ హిమ్, వి హావ్ కమ్ టు అడోర్ హిమ్, వి హావ్ కమ్ టు గివ్ హిమ్ థ్యాంక్స్. దట్స్ ఆల్. మనం వచ్చింది అందుకు, ఖాళీగా మౌనంగా కూర్చోడానికి కాదు. దేవుని సన్నిధికి వచ్చాం, ఆయనకు మన కృతజ్ఞత తెలియజేద్దాం.
మనం ఇచ్చే కానుకలు కాదు ఆయన కోరేది, మన కృతజ్ఞత కోరుతూ ఉన్నాడు. మనం అందరం కలిసి ఆశయ నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహు బలహీనుడనైతినాయన, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించు నా యేసయ్య అని పాడి దేవుని మహిమపరచుకుందాం. కొయిర్ వారితో కలిసి మనం పాడదాం. అందులో స్క్రీన్లో ఉంది చూడండి, పాట రాకపోతే చప్పట్లు కొట్టండి, నాట్యమాడండి, పక్కవారిని డిస్టర్బ్ చేయకుండా ఏదో ఒకటి చేయండి. నిలవలేని వారు, నిలబడలేని వారు మీరు కూర్చోవచ్చు. పెద్దవారు ఎవరైనా ఉండి మీరు నిలవలేకపోతే మీరు కూర్చోండి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ. ఓ యేసయ్య నీవెత్తి చాలయా, ఆశయ చిన్న ఆశయ. ఓ యేసయ్య నీవెత్తి చాలయా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవాలేగా నేను ఈ లోకయాత్ర, బహుబలహీనుడనైతినయారు. నడవాలేగా నేను ఈ లోకయాత్రను, బహుబలహీనుడ నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ. ఓ యేసయ్య ఆశయ, చిన్న ఆశయ. ఓ యేసయ్య నీవెత్తి చాలయా, ఆశయ చిన్న ఆశయ. ఓ యేసయ్య నీవెత్తి చాలయా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలాలను నీవు మార్చుమయ్యా. నీలో ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ. ఓ యేసయ్య ఆశయ, చిన్న ఆశయ. ఓ యేసయ్య నీవెత్తి చాలయా, ఆశయ చిన్న ఆశయ. ఓ యేసయ్య నీవెత్తి చాలయా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ.
చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం, అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం, ఎవరు ఖాళీ కొడదు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తున్నాం. మనకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు పరలోకాన్ని విడిచిన దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఆ స్థితినిచ్చి దినాన్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవునికి స్తోత్రం చెల్లు. నా తండ్రి నీవే, నా దేవుడువు నీవే, నా తండ్రి నీవే. యేసయ్యా యేసయ్యా, నా అడుగులు తప్పటడుగులై నడిచిన నతి మార్గంలో సరిచేసే నా తండ్రివి నీవే కదా అని ఆయన ఆరాధించి మహిమపరచుకుందాం. చేయు నా తండ్రి, పగలు ఎండనే పగైనను, రాత్రి వెనలదే పగైనను, తగులకుండా కాచే నీ ప్రేమ, పగలు ఎండనే పగైనను, రాత్రి వెనలదే పగైనను, తగలకుండా కాచే నీ ప్రేమ. దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా
అందరూ మీ స్వరాలు తెరిచి యేసయ్యా అంటారా? యేసయ్యా అందరూ కందరు మైక్లో వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనందరి జీవితాల్లో దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు. మన అడుగులు తప్పటడుగులైనా, మన జీవితాల్లో శ్రమలు కష్టాలు వచ్చినా, పగలు ఎండ రాత్రి ఏ సమయంలోనైనా మనల్ని విడువక తన కృపతో కాపాడిన దేవుడు, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయని పాడి దేవుని మహిమపరచుకుందాం. ఎందుకంటే అనేకమైన శరీర కార్యాలతోనైనా నేను తప్పిపోతున్నాను, తప్పటడుగులేస్తున్నాను. నాలో నీ జీవాన్ని నీ ఆత్మను కృంభరించి నడిపించి నన్ను స్థిరపరచమని పాడి దేవుని మహిమపరచుకుందాం. సమయములో ప్రసాద
నిత్యము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎండిన ఎముకలని తిరిగి పరిశుద్ధుడవు తండ్రి, మా తండ్రివి, మా విమోచకుడు, మాము నడిపించేవాడు, విడిపించేవాడు, మాలో మీ ఆత్మతో నింపి మా శరీర క్రియలన్నింటినీ విడిచి మా బలహీన స్థితుల్లోనైనా నీ ఆత్మ చేత నింపబడి బలపరచబడి మీతో కలిసి నడిచే, మీ సంతోషపరిచి మిమ్మల్ని ఆనందపరిచే బ్రతుకులు మాలో దయచేయమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి దీవించి పంపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరలా ఈ పునరుద్ధరణ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి మన బ్రతుకుల్లో దేవుడిచ్చిన ఈ కృపాభాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేద్దామా? దేవునికి స్తోత్రం. చాలామందికి బయట అనేక దేశాల్లో ఆలయాలు లేవు, ఆరాధన చేసుకోవడానికి అవకాశాలు లేవు, ఈ బైబిల్ పట్టుకోవడానికి పర్మిషన్స్ లేవు. ఇలాగ ఇంత చక్కగా, ఇంత సంతోషంగా, ఇంత ధైర్యంగా ప్రభువును ఆరాధించుకునే పరిస్థితులు లేవు. మనకైతే దేవుడు ఇంకా తన కృపనిచ్చాడు. ఇంకెంతకాలం ఇస్తాడో తెలీదు. ఎప్పుడు మన దేశంలో గుడులు కూడా మూయబడతాయో మనకి తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో సమయం ఉండగానే దేవుడు మనకిచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి వచ్చే నెల మీకు లాస్ట్ వీక్ అనౌన్స్ చేయబడినట్లుగా 9వ తారీఖున అనగా 2వ శనివారం మనం కృతజ్ఞతార్పణ పండుగ ఆచరించుకోబోతున్నాం. నా మాట మీరు శ్రద్ధగా ఆలకిస్తే నేను అన్న మాట ఏంటంటే కృతజ్ఞతార్పణల ఏంటన్నాను? గట్టిగా చెప్పండి, ఆ మాట కంప్లీట్ చేయండి. కృతజ్ఞతార్పణల ఏంటి? గట్టిగా చెప్పండి. కృతజ్ఞతార్పణల పండుగ. సాల్మన్ గట్టి చెప్తున్నాడు, గట్టి చెప్పు సాల్మన్. కృతజ్ఞతార్పణల పండగ. నా ఉద్దేశం ఏంటంటే పండగ అన్నదే గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. పండగ అంటే ఏంటి?
తెలుగు అర్థాన్ని నేను అడగట్లేదు. పండుగ అంటే ఏంటి? పండుగల్లో ప్రజలు ఏం చేస్తారు? పండుగకి అంటే మనకున్న కొన్ని పండుగలు ఉన్నాయి. భారతదేశంలో మన ప్రక్కన ఉన్న మన క్రైస్తవేతరులకి అనేకమైన పండుగలు ఉన్నాయి. అన్ని పండుగలకి సెలవులు ఉన్నాయి. వాళ్ళకి ఉన్నాయా లేదా? ఒకవేళ సెలవులు ఇవ్వకపోయినా వాళ్ళు ఏం చేస్తారు? పండుగకి సెలవు పెట్టుకుంటారు. పెట్టుకుంటారా పెట్టుకోరా? సెలవు పెట్టుకోవడం కాదు, ఆ రోజు వాళ్ళు చేసే కొన్ని పనులు జ్ఞాపకం చేస్తారు. మళ్ళా కాదు, వాళ్ళు ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసేస్తారు. మనం 11కో 12కో బ్రష్ స్నానం చేస్తాం. అంటే క్రైస్తవులం కదా, మనకి స్పెషల్ అన్నమాట అది. మీరు ఆలోచన చేయండి, ప్రతి పండుగకి బట్టలు కొనుక్కుంటారు. కొనుక్కుంటారా కొనుక్కోరా? ప్రతి పండుగకి ఇల్లు సర్దుకుంటారు. సర్దుకుంటారు సర్దుకోరా? ఇల్లంతా బాగా చేసుకుంటారు లేదా? ప్రతి పండుగకి బంధువుల్ని స్నేహితులని అందరిని పిలుచుకుంటారు. పండుకుంటారు? ప్రతి పండుగకి వంటలు వండుకుంటారు. వండుకుంటారా? మన పండుగకి ఏంటంటే గొప్ప సంగతి, మనం వండుకోం, ఫ్రీగా ఇక్కడికి వచ్చి తింటాం. అన్ని రేట్లు తక్కువగానే ఉండాలి. బిర్యానీ ప్యాకెట్ కూడా తక్కువగానే ఉండాలి. మీరు ఆలోచన చేయండి, పండుగ మనం దాన్ని పండుగ అంటున్నాం. పాత రోజుల్లో దాన్ని పండుగ ఆచరించేవారు, ఈ రోజుల్లో అది పండుగగా లేదు, దండుగ్గా అయిపోయింది. ఖాళీ ఉంటే, అవకాశం ఉంటే చాలామంది ఏమంటారు తెలుసండి, నేను ఏమి ఈ సంవత్సరం ఏం చేయట్లేదండి, చేయలేకపోతున్నానండి. చేయలేకపోతున్నావా? నిజంగా చేయలేకపోతున్నావా? మనస్సు ఉంటే మార్గం ఉంటుందని అంటారు కదా, చేయాలనే మనసు లేదు. చేయలేకపోవడం కాదు అది, అది నువ్వు పండుగగా నువ్వు ఆలోచించట్లా, దాన్ని ఒక ప్రత్యేక దినంగా నువ్వు పట్టించుకోట్లా. ఇదేదో డబ్బులు అడుక్కునే, డబ్బులు దండుకొనే ఓ పండుగ అయిపోయింది. మేబీ చర్చ అలాంటి భావాన్ని ఇచ్చిందేమో ప్రజలకి, ఐ డు నాట్ నో. పండుగ, ఈ పండుగ పేరెత్తితే గుండెల్లో దడ పుట్టిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ టుడే, ఇది పండుగ గుండెల్లో దడ పుట్టించేది కాదు. ఈ పండుగ అనేది హృదయంలో ఉప్పొంగని ఆనందాన్ని, సంతోషాన్ని, కృతజ్ఞతని నింపేది. యాజ్ లాంగ్ యాజ్ వీ ట్రీట్ దిస్ ఈజ్ ఎ ఫెస్టివల్ వీ విల్ ఎంజాయ్ ఇట్. ఇది పండుగగా మనం ఆలోచిస్తే, పండుగగా అవగాహనలో కలిగి ఉంటే దీన్ని మనం అనుభవిస్తాం, ఆనందిస్తాం దీంట్లో. మీరు ఆలోచన చేయండి, క్రిస్మస్ పండుగ అనేది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈస్టర్ పండుగ అనేది మన పాపాల కొరకు పలువురి సిలువలో ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఈ రెండింటినీ మనం బేరీ చేసుకొని మనకి యేసు ప్రభు రావడం, మన మరకు మరణించి తిరిగి లేచిన ఆ పునరుద్ధానం మనం అనుభవించాం, ఆనందించాం, సంతోషించాం. ఆ పండుగలను బట్టి దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన కార్యానికి మనం చేసే రెస్పాన్స్ ఏంటి? ఏదన్నా ఉందా? ఏదన్నా పండుగ ఉందా? దేవుడు తన పక్షంగా, తండ్రిగా తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించి మరణానికి అప్పగించి పాప శాపం నుండి మనల్ని విడిపించి మనం ఆశించే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన దీవెనలిచ్చి సంవత్సర ఆది నుండి సంవత్సరాంతం వరకు కంటికి రెప్పవలే మనం కాపాడి మరణపాయాల్లో నుండి, మరణలోయల్లో నుండి, వ్యాధుల్లో నుండి, నిందల్లో నుండి కాపాడి దేవుడు మన జీవితాల్లో చేసిన ఈ గొప్ప కార్యాలకి మనం దేవుడికి చేయగలిగిందా? ఏదన్నా ఉందా? ఇస్ దర్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్? మినిమం రెస్పాన్స్, దేవుడికి కృతజ్ఞత చెప్పే మినిమం రెస్పాన్స్. ఇన్ని కార్యాలు చేసిన దేవునికి ఏమిస్తాం? ఏమిచ్చి ఆయన్ని సంతోషపరుస్తాం?
నిన్నటి దినాన్ని నేను కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో సిఏ బెంజమిన్ గారు విక్టోరియస్ జర్నీ అని, విజయవంతమైన యాత్ర అని దాని గురించి బైబిల్ స్టడీ సెమినార్ చేశారు. దాన్ని నేను ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళాను. అందులో ఆయన ఒక సంఘటన, ఆరాధన గురించిన ఒక సంఘటనే ఆయన చెప్తూ, ఆరాధన గురించి ఆయన టాపిక్ తీసుకున్నప్పుడు ఆయనకి నేను ఒక మాట చెప్పాను. ఆయన మూడో సెషన్లో ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ వర్షిప్, హౌ టు వర్షిప్ అని రెండు క్వశ్చన్లు అందరికి ఇచ్చి, అందరూ వాటి జవాబు ఇచ్చే బదులు ఇస్తున్నప్పుడు నేను ఆయనతో చెప్పాను, వర్షిప్ అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడుందో అక్కడ ప్రతి చోట తెలుగు బైబిల్లో చూస్తే ఆరాధన లేదు, వేరే ఉంది, తర్వాత చూడండి బైబిల్స్లో అని చెప్పాను. ఆయన దానికి ఫిట్టింగ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు ఆరాధనకు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చర్చ్లో, ఆయన పనిచే బెంగళూరులో ఆయన ఒక చర్చ్లో పనిచేస్తున్నాడు. రెండు విషయాలు చెప్పాడు ఆయన. ఆ రెండు విషయాలు కూడా చాలా అతి శ్రేష్టమైనవి. మొదటి విషయం ఏంటంటే, ఒక ఆవిడ ప్రతి ఆదివారం వచ్చేది, బ్యాక్ సీట్లో కూర్చుంటుంది. ఆవిడకి మంచి బట్టలు లేవు, అందమైన బట్టలు లేవు, చినిగిపోయిన చీర, కొద్దిగా పేద ఆవిడ. ఈ కానుకల సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళి కానుకలు పట్టేవారు. కానీ ఆమె ఏం చేసేదంటే, లేచి అందరి మధ్యలో నడిచి వచ్చి ఆ పుల్పీట దగ్గర సాగిలి పడి నమస్కరించి ఒక కోడిగుడ్డు ఒక అట్టిపండు పెట్టి వెళ్ళిపోయేదంట. ఏం చేస్తుంది, పుల్పీట దగ్గర సాగిల పడి నమస్కరించి కోడిగుడ్డు ఒక అట్టిపండు పెట్టి వెళ్ళిపోయేదామె, దేవునికి ఇచ్చేదామె. అదొక సంఘటన. రెండో సంఘటన ఏంటంటే, ఇంకొక ఆవిడ అలాంటి ఆవిడే ఉండేది. ఆవిడ అందరికీ పెద్దగా తెలిసిన ఆవిడ కాదు, బ్యాక్ సీట్లో కూర్చున్నది. హర్షర్సు దేవుని కానుకలు పట్టుకెళ్ళినప్పుడు ఈ చందాలకు అందరూ డబ్బులు వేసేవారు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి నిలబడి చందా వేసిదంట, నిలబడి చందా వేసిదంట. ఒకసారి ఆమె ఇంటికి వెళ్ళారంట ఈయన, ఆమెను దర్శిద్దామని. అంత ఆ భాగం మాత్రం వెళ్ళంట, ఒక చిన్న పట్ల మంచు ఉందంట, నులక మంచు. ఆ పక్కనేమో చిన్న వంట సామాగ్రి ఉంది. ఆమె పడుకోవడానికి, తిరగడానికి మాత్రమే స్థలం ఉంది. చాలా పేదవాడు, ఆమె కూర్చోమంటే కూర్చోడానికి కూడా ఆయనకి స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దగ్గరికి వెళ్ళామ, ఆయనతో మాట్లాడి, నీలో ఒక క్రొత్త విషయాన్ని నేను ప్రతిసారి చూస్తున్నాను, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చందా పడ్డానికి వచ్చినప్పుడు అందరూ కానుకలు వేస్తారు కదా, నువ్వు నిలుచుని ఎందుకు వేస్తున్నావు అని అడిగారంట. ఆమె అన్నదట, మామూలుగా మన తోటి మనుషులకే మనం ఏదన్నా ఇచ్చినప్పుడు నిల్చొని ఇస్తాం కదండి, దేవాది దేవుడికి నేను ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలి అని అడిగిందంట. ఆలోచన చేయండి. కృతజ్ఞతార్పణల పండుగ అంటే అదేదో క్యాజువల్గా మనకి సమయం ఉంటే వస్తే వెళ్తే ఏదో కొంత ఇచ్చేసి, ఏది పాస్టర్ గారు బాధ భరించలేక, పెద్దల బాధ భరించలేక ఏదో చేసేది కాదు ఇది. మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తున్నాను. ఈరోజు చదివించిన లేఖన భాగం ఏంటంటే, యోహాన్ సువార్త 7వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి, సెల్ ఫోన్లు ఎవరు తీయొద్దు, దయచేసి సెల్ ఫోన్లు అన్నీ పక్కన పెట్టండి. టేక్ యువర్ బైబిల్స్, బైబిల్ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళతో చూడండి, కానీ సెల్ ఫోన్లో మాత్రం బైబిల్ చూడకండి వీలైతే. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ బైబిల్స్ తీసి 7వ అధ్యాయంలో John 7:2 యూదుల పండుగ అయిన పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయిచున్న నీ క్రియలు నీ శుచులు చూచినట్లు ఈ స్థలము విడిచి వేదయకు వెళ్ళము. అంటే ఆ పండుగ వచ్చినప్పుడు తర్వాత 10వ వచనం చదువుతున్నాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. మీరు చూసారా, ఆయన పండుగకు అందరూ వెళ్ళారు, అందరూ వెళ్ళాలి, వెళ్ళారు. యేసుప్రభు వారు వెళ్ళనన్నారు, కానీ వెళ్ళారు. ఒకసారి 10వ అధ్యాయం తిరగేయండి. పదో అధ్యాయం 22వ వచనం చూడండి.
ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. గట్టిగా చూ, నాన్న సౌండి, అది మానిటర్కే ఉంది, ఆగాగు నాన్న వదిలే, అది ఓన్లీ మానిటర్కే వస్తుంది సౌండ్. సౌండ్ అందరికీ వస్తుందా? ఓకే, గట్టి చదువు ఇప్పుడు. చాలండి, అది ప్రతిష్ఠిత పండుగ. అప్పుడు సొలొమోను మండపంలో యెరూషలేములో యేసు ప్రభు వారు తిరుగుచుండగా, ఒకసారి 12వ అధ్యాయంకి రండి. పన్నెండో అధ్యాయము మొదటి వచనం చదవండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. తర్వాత 2వ అధ్యాయం లూకాసు వార్త 40వ వచనం చదవండి. 41వ వచనం. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ళవాడు ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేముకు లో వెళ్ళెను. వాడుక చొప్పున యెరూషలేముకు వెళ్ళెను అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, యూదులకు 3 మేజర్ పండుగలు ఉన్నాయి, 3 ప్రధానమైన పండుగలు ఉన్నాయి. ఆ పండుగలకు మనం సువార్తల్లో చూసిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు ప్రతి పండుగకి వెళ్ళాడు, ఏ పండుగను ఆయన మిస్ అవ్వలేదు. నేను అందుకే చూపించాను. ఆయన మొదటిది లూకా సువార్తలో ఉన్నది పస్కా పండుగ, మొదటి పండుగ అది, మొదటి నెల అబీబ్ నెల 14వ తారీఖు రాత్రి చేస్తారు, ఆ యొక్క గొర్రెపిల్లను వధిస్తారు పస్కా పశుబలిగా. తర్వాత పాస్ ఓవర్ దాటిపోయిన అనుభవం 2వది. 3వది ఏమో అంటే మీకు చాలా పండుగలు చెప్పగలను, ప్రథమ ఫలముల పండుగ. అదైన తర్వాత 50 రోజుల తర్వాత ప్రథమ ఫలముల పండుగ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఫ్రూట్ని దేవుని సన్నిధిలో అల్లాడించిన తర్వాత కరెక్ట్గా 7 వారాలు లెక్క పెట్టి 7 ఏళ్ళు 49 అయిన తర్వాత 50th డే, అది పెంటాకోస్ట్ అంటారు, పెంతకోస్ట్ అని మనం అంటాం. అంటే పెంతకోస్ట్ అనేది పండుగ కాదు, 50వ రోజు చేసే పండుగ పెంటాకోస్ట్ అంటారు దాన్ని. దాన్ని ఆ సంగ్రహ పలస్ సారీ ఈ గోధుమలు ఎవలు సంగ్రహం అంటే కోతకాలం, కోతకాలం అన్నమాట, అంటే పంటని ఇంటికి తెచ్చుకున్న కాలం, ఆ పండుగను ఆచరిస్తారు. తర్వాత 7వ నెలలో 2nd క్రాప్ వస్తుంది. 7వ నెలలో పర్ణశాల పండుగ ఆచరిస్తారు, ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్ అని. అదేంటంటే ఇస్రాయేలీలు ఆ యాత్ర చేసిన యాత్రలో వారి అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత నిండిన హృదయంతో వారు, అది కూడా కోతయే. అదేం కోత అంటే ఫల సంగ్రహ పండుగ. ఒకసారి నాతో కలిసి రండి, లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయం, లెవిటికస్ 23rd చాప్టర్. నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి చూద్దాం, తర్వాత లేవీకాండం దగ్గరికి వద్దాం. ఎక్సడస్ 23, ఎక్సడస్ 23:14 నుంచి చూడండి. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. ఏడు దినములు పునియలను రొట్టెను తినవలను, నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. ఆ పండుగకు వచ్చిన వారు ఎవరు కూడా వట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. తర్వాత 2వది, నీ పొలములోని విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ, ప్రథమ ఫలముల పండుగ. పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నువ్వు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగ ఆచరింపవలను. అంటే సంవత్సరం అంతమంది అంటే 9వ మనకి 9వ నెల, వారికి 7వ నెల.
ఇప్పుడు మనకి అక్టోబర్ మాసం వారికి 7వ నెల, మనకి 9వ నెల. ఈ 9వ నెలలో ఈ రేపు అనగా ఇప్పుడు ఇశ్రాయేలీయులు రేపటి నుంచి వారం అంతా కూడా ఈ ఫల సంగ్రహ పండుగ ఆచరిస్తారు, లేక పర్ణశాలల పండుగ ఆచరిస్తారు. ఇప్పుడే రైట్ నౌ ఇశ్రాయేలీయులు ఆల్రెడీ ఎం కప్పూర్ చేశారు, సంవత్సరం న్యూ ఇయర్ ఆల్రెడీ వారు ఆచరించేశారు మొన్నే. ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఈ పండుగ ఈ వీక్ అంతా వస్తూ ఉంటుంది. మీరు మిషెల్ అని ఒక ఆయన ఫేస్బుక్లో ఉంటే రెగ్యులర్గా వాటిని అన్నింటినీ చూపిస్తూ ఉంటాడు. ఇస్రాయేల్ పట్టణంలో ఏ ఈరోజు యెరూషలేములో ఏం పండుగ జరుగుతుందో నేను రోజు వాచ్ చేస్తుంటాను. ఈ పండుగలన్నీ నేను వాచ్ చేస్తాను. నేను ఇస్రాయేల్ పట్టణాల్ని గ్రామాల్లో ఆ వీధుల్లో ఎవరెవరు ఏం చేస్తుంటారో, ఎలాగ భోజనం కొనుక్కుంటూ ఉంటారో, ఎలాగ ఆ పండుగను ఆచరిస్తారో నేను చూస్తా ఉన్నాను. ఇది 7 రోజులు చేసే పండుగ. ఇది ఫల సంగ్రహ పండుగ. అంటే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి పెడతారు. మీకు అదేమన్నా చూడాలనుకుంటే, ఈ పండుగ కానీ మీరు నిజంగా చూడాలనుకుంటే, వైజాగ్లో యెరూషలేము బ్యాప్టిస్ట్ చర్చ్ అని స్మిత్ ఎఫ్రాయిం గారు ఉన్నారు, ఆయన చర్చ్లో ఈ వారం అంతా ఈ పండుగ చేస్తారు. యూదుల్లాగే ఆయన డ్రెస్ వేసుకుంటాడు. అంతా యూదులు ఎలాగైతే ఆచరిస్తారో ఆయన అలాగా ఆ పండుగను ఆచరిస్తాడు. ఇది ఈ 3 పండుగలు కంపల్సరిగా యూదులన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి దేవుని సన్నిధి అయిన యెరూషలేముకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి, సౌత్ నుంచి, ఏ మూలన్నా, ప్రపంచంలో ఏ మూలన్నా కూడా ఈ పండుగకు వెళ్ళాలి. ఇది పండుగ. ఈ పండుగకి ఎవరెవరు వెళ్ళాలి? భార్య, బిడ్డలు, ఇంట్లో పనివాళ్ళతో సహా ఎవరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళినప్పుడు ఎవరు వట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవునికి కానుకలు తీసుకెళ్ళాలి. మృక్కుబడులు, కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు, అన్ని అర్పణలు తీసుకుని వెళ్ళాలి. అక్కడ దేవుని సన్నిధిలో 7 రోజులు గడపాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలో ఆ భోజన పానాలు చేసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞ చెల్లించి మళ్ళా వారి గృహాలకు వెళ్ళాలి. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణల పండుగ అనే మాట మీ మనసుల్లో పెట్టాలనుకుంటున్నాను. ఇది ఒక పండుగ. ఈ పండుగ రోజు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సెలవు పెట్టాలి. వచ్చే పండుగలు ఎన్నున్నా, ఆ పండుగలన్నిటికన్నా అత్యుత్తమైన పండుగ ఏది అంటే, అన్నీ దేవుడు మనకిచ్చినవి, మనం అనిపిస్తూ ఆచరించేది, ఇది మనం దేవుడికి ఇచ్చేది. కృతజ్ఞతార్పణ పండుగ అంటే ఎవరికి ఇచ్చేది? మనం దేవునికి ఇచ్చేది, దేవుడు సంతోషించేది, దేవుడు మన యందు ఆనందించేది, దేవుడు మన కృతజ్ఞతను చూచేది, మన హృదయాల్ని చూచేది, దేవుడు ఆనందించే ఏకైక విషయం ఏదన్నా ఉంది అంటే కృతజ్ఞత నిండిన హృదయం బట్టి ఆయన ఆనందిస్తాడు. దేవుడు ఆనందిస్తాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట రాశారు. చూడండి, 18వ వచనం చదవండి. కాగా 4వ అధ్యాయం ఫిలిప్పీ 4:18, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అంటాడు. యాగం అంటే ఒక వ్యక్తి బలి అర్పణలో యాగమైపోవడం కన్నా, నైవేద్యాల కన్నా, మనం ఇచ్చే ఫలం కన్నా దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మనం ఇతరులకు ఏదన్నా ఇవ్వడం. పౌలు తనకిచ్చిన ఆ సంఘం ఆయన్ని ప్రేమించి ఆయనకి ఇచ్చిన కానుకలను బట్టి ఆయన చెప్తూ ఇది దేవునికి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి అంటాడు. అంటే దేవుడు ఆనందించేది ఏంటంటే, దేవుడు తన కుమారుడైన యేసుని మనకిచ్చాడు, మనం ఇన్ రిటర్న్ ప్రభువుకి మనం కృతజ్ఞత చెల్లించడం అనేది ఎవరన్నా ఆనందిస్తారండి? చూడండి, ఎవరన్నా మనం ఏదైనా చిన్న పని చేసి మనకి కోపం వచ్చే ఒక పని ఏంటో తెలుసండి, బాగా కోపం వచ్చేది ఏంటి తెలుసండి, మనం ఎవరికన్నా సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. అది మన యొక్క ఆత్మీయ జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది తెలుసండి. ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నటి దినం నేను కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్నాను. కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను పరుగున వెళ్ళాను. ట్రాన్స్లేషన్కి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వెళ్ళాను. 3 సెషన్లు ట్రాన్స్లేట్ చేశాను 1 గంట నరదాకా. ప్రసంగం చేయడం ఈజీ, తర్జుమా చేయడం చాలా కష్టం.
చాలా కష్టమైన పని. నేను దానికి ఎక్కువ ఇష్టపడను, తప్పదంటేనే వెళ్తాను, ఎందుకంటే ఎంత స్ట్రగుల్ అవ్వాలో నాకు తెలుసు. కాబట్టి ఎంత అయిపోయింది, వాళ్ళు ఆర్గనైజర్స్ వచ్చారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు, నన్ను మర్చిపోయారు. వెంటనే నా మనసులో వెంటనే స్టార్ట్ అయింది అది. అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు, నాకు మర్చిపోయారు. ప్రార్థన అవుతుంది, పోరాటం నాలో స్టార్ట్ అయింది. నేను దేవా దిస్ ఇస్ ద టైమ్ ఐ మస్ట్ విన్ దిస్ బ్యాటిల్. ఈ బ్యాటిల్ నేను విన్ చేయాలి. నా ముఖ కళామికలు మారిపోయాయి, నా ఆలోచనలు మారిపోయాయి వెంటనే. కానీ చాలాసేపు నేను స్ట్రగుల్ అయ్యాను, ఫైటింగ్ చేశాను, సాతాన్తో పోరాడాను, విక్టరీ సంపాదించాను. నో ప్రాబ్లం ప్రభు, నాకు అవసరం లేదు, నువ్వు మహింపరచబడితే చాలు అని సంతోషంతో వచ్చాను. నేను నిజంగా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎస్టర్డే ఐ గాన్ త్రూ దట్. మీరు ఆలోచించండి, ఆఫ్టర్ ఆల్ చిన్న పనికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పకపోతే నేను ఇంతగా రియాక్ట్ అయ్యానే. దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు బలిగా అర్పించి రక్తం కార్చి ఆయన మరణం పొందినంతగా, సులువు మరణం పొందినంతగా తను తాను ఉపేక్షించుకున్న ఆయనకి మనం ఏమిస్తాం? ఏమిచ్చామన్నది కాదు అక్కడ కావాల్సింది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఏమిచ్చామన్నది కాదు, ఎలాగిచ్చాం, ఎందుకు ఇచ్చాం అన్నదే కావాల్సింది. ఎందుకు ఇచ్చావు? వై యు ఆర్ అబ్జర్వింగ్ దిస్ ఫెస్టివల్? ఫస్ట్ ప్రశ్న మీరు వేసుకోండి. ఎందుకు మీరు కృతజ్ఞతార్పణ పండుగ ఆచరిస్తున్నారు? మీకేమన్నా రీజన్ ఉందా? గుడోలు చెప్పారని ఆచరిస్తున్నారా? గుడోలు బలవంతం పెట్టారని వస్తున్నారా? గుడోలు ఏమంటున్నారని కానుకలు వేస్తున్నారా? పెట్టమంటున్నారని మీరు స్టాల్ పెడుతున్నారా? పెడితే వద్దు, దయచేసి మీరు అలా పెట్టొద్దు బలవంతంగా. అది దేవుడు అంగీకరించడు. దానివల్ల మీకు వచ్చే ఫలితం లేదు, దానివల్ల మీకు వచ్చే ఫలితం లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. దేవుడు ఇచ్చిన దాన్ని చూడు, ఇచ్చిన వ్యక్తిని చూస్తాడు. ఒకసారి చూద్దామా? ఆ మాట చాలా స్పెసిఫిక్గా రాయబడిన మాట, మీకు నేను చూపిస్తాను. ఒకసారి ఆదికాండం దగ్గర రండి. ఆదికాండం 4:4 ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 4:4 లేటర్ పార్ట్ నేను చదువుతున్నాను, చూడండి. అందరు తీసారా? జెనసిస్ 4:4 యెహోవా హెబెలును, ఏమనుంది, హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టను. ఏమనుంది? హెబెలు అర్పణను లక్ష్యపెట్టను లేదు అక్కడ, హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టను. రెండు కిందకు వచ్చగా, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఫస్ట్ ఎవరిని? వ్యక్తిని, తర్వాత అర్పణ. మన వ్యక్తిగత జీవితం సరిగ్గా లేకుండా, నేను ఒక మాట అన్నాడు, మనల్ని ఆరాధింపజేసేది, దేవుణ్ణి ఆరాధింపజేసేది అవుట్ సైడ్ ఫోర్సెస్ కాదు, అంటే బయట వచ్చే ప్రభావాలు కాదు మనల్ని దేవుణ్ణి ఆరాధించడానికి చేసేది, ఇన్సైడ్ నుంచి వచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికి. కృతజ్ఞత చెప్పడానికి బయట ఎవరో మనల్ని ఫోర్స్ చేస్తే చేసేది కాదు, ఇట్ మస్ట్ బి వితిన్, మనలో నుండి రావాలి. మ్యూజిక్ ఉంటేనే ఆరాధిస్తాను, పాట ఉంటేనే ఆరాధిస్తాను కాదు. మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతే రోడ్డు మీదే పాటలు పాడుకుంటాం. ఎంతమందికి అలాంటి అనుభవం ఉంది, రోడ్ల మీద పాటలు పాడుకునే అనుభవం, గట్టిగా పాటలు పాడుకునే అనుభవం. నేను పరిచర్యకు వెళ్ళి సేవ చేసి, నేను దేవుని పరిచర్లో నేను సంతోషంగా ఆనందించి ఆత్మలు సంపాదించి వచ్చేటప్పుడు, నేను ఒంటరిగా స్కూటర్ మీద వస్తున్నప్పుడు కానీ కారులో వస్తుంటే గట్టిగా పాటలు పాడించుకుంటూ ఉంటాను. ఎంత గట్టిగా పాడతానో. నాకు ఇష్టమైన పాట ఏంటంటే, చాలాసార్లు పాడే పాట ఏంటంటే, నేను పాడుతూ ఉంటాను, కృపగల దేవ కలువరినాథ అనే పాటలో ఒక వచనం ఉంది, మంటి గట మగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, నాలో ప్రవహించు ఓ జీవ జలరాశి, నీ సాక్షిగా దర జీవింపని కృపగల దేవ కలువరినాద కొనియాడేదని
ఘననామం హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గట్టి పాడుకుంటాం తెలుసండి. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. నా యోగ్యత కాదు, మన యోగ్యత కాదు, దేవుడు మనల్ని వాడుకున్నప్పుడు కృతజ్ఞత నిండిన హృదయాలతో. పాట అనేది మన హృదయంలో నుండి వచ్చేదే కానీ మ్యూజికో లేకపోతే ఎవరో మంచి ట్యూను ఎవరో పాడండి, చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి అంటే చేసేది కాదు. దేవుని మందిరానికి మనం వచ్చాం. దేవుడు మన ఎడల ఆయన చూపిన విస్తారమైన ప్రేమను తలపోసుకుంటే ఆయన కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. కృతజ్ఞత అర్పణల, మరొక మాట అందరు చెప్పండి, కృతజ్ఞత అర్పణల పండుగ. నువ్వు కృతజ్ఞతతో ఇచ్చే అర్పణ పండుగ ఇది, బలవంతంగా ఇచ్చే పండుగ కాదు. దయచేసి గమనించండి, కృతజ్ఞతతో నీ నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకేమైనా చేశాడని నువ్వు నమ్మితే నీ దేవుడు నీకు ఏ స్థాయిలో చేశాడో. ఒక మాట ఉంది కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మాట అండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో, యేసు ప్రభు వారు కూడా చెప్పారు, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కూడా కొలబడతారు. మీరు ఏ స్థాయిలో దేవుడికి ఇస్తారో ఆ స్థాయిలోనే దేవుడు మీకు ఇస్తారు. మనం గుప్పిలు విప్పి ఇస్తే ఆయన గుప్పిలు విప్పిస్తాడు. నేను ఛాలెంజ్ చేయబడిన ఒక మాట ఏంటి తెలుసా అండి, నా జీవితంలో ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. దశం భాగం విషయంలో దేవుడు నాతో మాట్లాడిన విషయాలు, ఆయన ఏమన్నాడంటే మలాకి గ్రంథంలో మనతో ఛాలెంజ్ ఒకటి చేశాడు దేవుడు. ఈ ఛాలెంజ్ నస్ ఏమన్నాడు తెలుసా, నా దశం భాగాన్ని తీసుకొచ్చి నా మందిరంలో ఇచ్చేయి, నువ్వు ఇచ్చేసి నన్ను పరీక్షించు. ఆయన అన్నాడు, నువ్వు ఇచ్చి నన్ను పరీక్షిస్తే నేను ఆకాశవాకలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెళ్ళు నీకు కురమరిస్తానన్నాడు. నేను మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్ పోర్ట్లో జాబ్, 1200 జీతం. నేను పాస్టర్ గారిగా ఉన్నాను, సేవ చేస్తున్నాను, నాకు డబ్బులు రావు, వచ్చిన కొద్ది డబ్బులే. దశంభాగం ఇవ్వడం నేను నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దశంభాగం, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, దశంభాగం ఇవ్వడంలో ఉండే అండర్స్టాండింగ్ చెప్తున్నాను. చాలామందికి 15,000 జీతం వస్తుంది, కానీ వాళ్ళు ఒరిజినల్ జీతం ఎంత, గ్రాస్ ఎంత, 60,000. చేతికి ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. వీళ్ళు ఎంత వేస్తారు, 15,000 వేస్తారు. ఎప్పుడు కాదు అది, 60,000 మనం దశంభాగం వేయాలి. 60,000 నువ్వు దశంభాగం వేస్తే నీ జీవితంలో నా జీవితంలో నేను అంటున్నాను, ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నేను, నీ నా వ్యక్తిగత జీవితంలో దశంభాగం దేవునికి ఇచ్చి మిషన్స్కి ఇవ్వాలనుకున్నారనుకోండి, ఈ దశంభాగంలో చెవకండి. ప్లీజ్ మేక్ షూర్, మీరు మీరు మిషన్స్కి ఇస్తున్నారు, మీరు చాలా మిషన్స్ని పోషిస్తున్నారు. పోషిస్తే మీరు దేవుని డబ్బులు దొంగిలించి పోషిస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి కాదు, మీరు తప్పించి మీరు ఇవ్వండి. మీరు ఆలోచన చేయండి, మీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను స్టీల్ ప్లాంట్లో నేనున్న రోజుల్లో నాకు 35,000 శాలరీ అంటే నేను ఎంత వేయాలి, 3,500 వేయాలి. నా వైఫ్కి దగ్గర 1,00,000 శాలరీ కాబట్టి నేను 10,000 నా ప్లస్ 3,500. నాకు ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్తే అందరూ ఆ వాళ్ళు వీళ్ళు నాకు ఇచ్చే డబ్బులు దగ్గర 50,000. దేర్ఫోర్ నేను దేవునికి నేను ఇచ్చిన దశం భాగం త్రో అవుట్ మై కెరియర్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి, 15,000 రూపాయలు నా దశం భాగం దేవుడికి ఇచ్చింది. తర్వాత ఎఫ్ఎంపీబీకి 1,000 రూపాయలు, ఐఎంకి 1,000 రూపాయలు, ట్రాన్స్వర్ల్డ్ రేడియోకి 500, విశ్వవాణికి 500, ఎవ్రీహోమ్ క్రూసైడ్కి 500. నాకు చాలామంది కొంతమంది పాస్టర్గారులు ఉన్నారు, వాళ్ళకి నెల 500, 2,000, 1,000 ఇస్తాను, దశం భాగంలోంచి కాదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, నేను ఏమనుకోవద్దు అలాగన్నానని, మా ఫాదర్ రాశారు ఇండియన్ క్రిస్టియన్ అని. నాకు 2 కూతుర్లు, ఓసీలో 2 చదివించుకున్నాను, 2 పెళ్ళిళ్ళు చేశాను. ఈరోజు ఒక్క అప్పు నాకు లేదు, ఒక సొంత ఇల్లు ఉంది, సొంత సైట్ ఉంది, నేను ఎవరి మీద ఆధారపడి బ్రతకట్లేదు. కారణం ఏంటో తెలుసా అండి, నేను దేవుడు నాకు ఇచ్చిన ఛాలెంజ్ని
నేను టెస్ట్ చేశాను. దశంభాగం విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. ఇంకో విషయం చెప్తాను, దశంభాగం నాకు తక్కువైనా అంటే ఎప్పుడూ కూడా నేను 10 రూపాయలు దేవుడికి ఎక్కువ ఇచ్చినట్టే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. లెక్క కట్టి ఇవ్వను, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా దశంభాగం ట్రెజరర్ గారు అడగండి. నాకు మీరు 30 ఇస్తున్నారు, నా వైఫ్కి నా పెన్షన్ 30 వస్తుంది కాబట్టి 60, కానీ నాకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమో డబ్బులు వస్తాయేమో అని రాకపోయినా నేను 6,500 రూపీస్ దశంభాగం వేస్తున్నాను. ట్రెజరర్ గారు రైటర్ రాంగ్ అండి. దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచాలి. దశంభాగాన్ని మిషన్స్కి ఇచ్చి నేను మిషన్స్ని పోషిస్తున్నాను, నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను అనుకోవద్దు. ఆయన అన్నాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మందిరంలో తీసుకొచ్చేయి. అది దేవునిది, నువ్వు ఎవరిదో ఇవ్వట్లేదు, అది దేవునిది, దేవునికి ఇచ్చే. దేవుడిది, దేవుడు ఏం చేసుకుంటాడో నీకు అనవసరం. నీది అయిన రోజు అడుగు, ఆ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అన్నావా, అవి నీ డబ్బులైతే అడుగు, దేవుని డబ్బులైతే అడక్క. దట్ ఈస్ గాడ్స్ బిజినెస్. గుడి దాన్ని సద్వినియోగం చేయట్లేదా, నో ప్రాబ్లం, అది నీ ప్రాబ్లం కాదు, అది ఎందుకంటే నీ డబ్బులు కాదు, అవి దేవుని డబ్బులు, దేవునికి ఇచ్చేయి. ఐ ఛాలెంజ్ యూ చెప్తున్నాను. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని దేశాలు తిరిగేశాను నా ఫ్యామిలీతో, ఎవరి దగ్గర అప్పులు చేయలేదు. అన్ని ఊర్లు తిరిగాను, ప్రతి సంవత్సరం నేను తిరగని ఊరు లేదు భారతదేశంలో, నేను తినని హోటల్ లేదు. దేవుడు నన్ను అలా పోషిస్తున్నాడు. నేను ఎవరి దగ్గర డబ్బులు అడిగినట్టుందా, వచ్చింతకాలం అయింది ఎవరిని నేను ఎప్పుడు పైసా అడగలేదు. ఐ ఛాలెంజ్ యూ చెప్తున్నాను, మీరు దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. కృతజ్ఞత, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఇది కృతజ్ఞతార్పణల పండుగ కానీ దేవుడు దండుకునే పండుగ కాదు. దేవుడు నిన్ను బలవంతంగా పెట్టి నిన్ను డబ్బులు ఇమ్మని అడిగే పండుగ కాదు. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నీ బ్రతుకులో, నీ బిడ్డల జీవితాల్లో, నీ యొక్క శారీరక మానసిక ఆత్మీయ ఆర్థిక విషయాల్లో దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకో. ఈ పండుగ వాళ్ళు పర్ణశాల పండుగ ఏం చేస్తారంటే, ఈ పొల సంగ్రహ పండుగ అంటే రేపు నుంచి వాళ్ళు చేసే పండుగను వారు జ్ఞాపకం చేసుకునేది ఏం చేస్తారండి, వారు ఏం చేస్తారంటే ఈరోజు రాత్రికి వాళ్ళు అందరూ ప్యాలెస్లో ఉండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు, ఏసీల్లో ఉండొచ్చు, కానీ ఈ వారం అంతా వాళ్ళు ఏం చేస్తారంటే బయటని ఆకులతో ఒక గుడారం కట్టుకుంటారు, చెట్లు కొమ్మలతో గుడారం కట్టుకుంటారు, అందులో కొన్ని పాత్రలు పెట్టుకుంటారు, వెళ్ళి రా ఇవి కలెక్ట్ చేసుకుంటారు, కర్రలు అవి కలెక్ట్ చేసుకుంటారు, తెచ్చి పొయ్యి పెట్టుకొని వంట వండుకొని భోంచేసి అందరు కలిసి అక్కడే భోంచేస్తారు. చేస్తూ వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే, ఐగుప్తు నుండి మనం కనానుకు వచ్చేటప్పుడు ఎడారిలో దేవుడు ఈ గుడారాల్లోనే మనల్ని పోషించాడు. దే విల్ రిమెంబర్ దట్. అన్లెస్ యూ రిమెంబర్ యువర్ ఓల్డ్ లైఫ్, యూ కెనాట్ థ్యాంక్ గాడ్. కృతజ్ఞత అనేది ఎందుకు రావట్లేదో తెలుసా అండి, పాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన 3 మేజర్ పండుగల్లో ఒకటి ఏంటంటే, ఐగుప్తులో నువ్వు బానిసవి, నిన్ను విడిపించాను నేను ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా, దాన్ని మర్చిపోవద్దు. పస్కా బలి పశువును ఆచరించు, జ్ఞాపకం చేసుకో, నువ్వు చెరలో ఉన్నప్పుడు నిన్ను చెర నుంచి బయటికి తీసుకొచ్చాను మన రక్షణ. పాప శాపంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిలువ ద్వారా రక్షింపబడ్డాము, దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అది మర్చిపోతే మనం కృతజ్ఞత లేని వారం అవుతాం. రెండోది ఏంటంటే, అరణ్యంలో దేవుడు మనల్ని మన్నాతో పోషించాడు, బండ నుండి నీళ్లనిచ్చి మనల్ని పోషించాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఇందాక చదివిన లేఖన భాగం ఒకసారి చూద్దాం. యోహాన్ సువార్త 7వ అధ్యాయంలో మీకు ఇందాక ఒక పాట పాడించాను, జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమనే కీర్తన పాడించాను. ఈ కీర్తనలో ఈ పండుగలో ఈ ఆఖరి దినాన్ని మహాదినం అంటారు దాన్ని. ఈ మహాదినాన్ని 37వ వచనం చూడండి, జాన్ 7:37. జాన్ 7:37, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనా తప్పికొని ఎవడన వచ్చి తీసుకుని వాళ్ళు నా యందు విశ్వాసము చూడేవుడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజాల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసము పొందువావు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. చాలండి, చూడండి, ఇది ఏంటంటే, ఇది దేనికి సిగ్నిఫికెన్స్ అంటే, ఈ మంత్లో వాటర్ ఉండదు ఎక్కువ ఇస్రాయల్ దేశంలో, రెయిన్స్ ఉండవు ఈ టైంలో,
వాళ్ళకి కాబట్టి వాటర్ చాలా స్కేర్సిటీగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ యెరూషలేముకు క్రిందకు వస్తే కిద్రోను వాగు ఉంది, ఆ వాగుకు వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాడు, ఒక కుండతో తీసుకొని వస్తాడు. ఏడు కుండలు ఉంటాయి అక్కడ అలాగా పెట్టబడి. ఇది తీసుకొచ్చి ఈ కుండలన్నీ కూడా ఒక రాతి మీద ఆ మహాజనం అందు ఏం చేస్తారంటే ఈ కుండల నీళ్లు ఒంపుతారు. ఈ కుండల నీళ్లు ఎందుకు ఒంపుతారంటే వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అంటే అరణ్యములో మేము నీళ్లు లేక చచ్చిపోతున్నప్పుడు బండ నుండి నీవు నీళ్ళు ఇచ్చి మమ్మను పోషించావు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. బండ నుండి మాకు నీళ్ళిచ్చి మమ్మను బ్రతికింపజేశావు. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ రోజు బోరు ఊది ఆ యొక్క కిద్రోను వాగులోకి వెళ్ళి ఆ సమాజం అంతా వెనకాతలు వెళ్తారు, చాలామంది ప్రొసెషన్ వెళ్తుంది. ఆ వెళ్ళి ఆ కిద్రోను వాగులో నుంచి కుండతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ కుండతో నీళ్లు ఆ రాతి మీద ఆయన వేస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ సంఘటనని చూస్తూ ఒక మాట అన్నాడు, మీలో ఎవడైనా దెప్పకుంటే, నిజమే మీరు ఆ బండ వెంబడించారు, మిమ్మల్ని అరణ్యంలో పోషించిన మీకు తృప్తిపరిచిన మీ దాహం తీర్చిన బండ అదే, కానీ ఈరోజు నేను చెప్తున్నాను మీకు నిజమైన తృప్తినిచ్చేది మీ దాహాన్ని తీర్చేది నేనే, నేనే ఆ బండను మిమ్మల్ని వెంబడించిన బండను. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కొరింథీ 3:10-4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే నేనే. ఈరోజు మీరు ఇంకా ఆ బండ మీద నీళ్లు పోయిన అవసరం లేదు, దప్పికొన్న వాళ్ళారా నా ఎదుకు రండి, నేను మీకు జీవజలమునిస్తాను. సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మ నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు, ఎన్నడూ దప్పికొనడు, బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు ఆయన, అవి నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. దేని కొరకంట? నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. చూడండి 4వ అధ్యాయం, నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు నువ్వు దప్పిగా 13-14 వచ్చిన అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పిగొనుడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నీటి బుగ్గగా ఉండును. ఈ నీళ్లు నీ దాహాన్ని మాత్రమే తీర్చేవు కాదు, నిత్య జీవానికి నిన్ను సిద్ధపరిచే నీళ్ళవి. ఆ నీళ్ళు నేను ఇస్తాను. కృతజ్ఞతార్పణ పండుగలో వాట్ వీ రిసీవ్, యు నో దట్ మనం దేవుని సన్నిధికి నిజంగా కృతజ్ఞతతో నిండి మనం దేవుని సన్నిధికి వస్తే ఏం పొందుకుంటామో ఈరోజు ఇక్కడ చెప్పాడు కదా, కృతజ్ఞతార్పణల పండుగ అనగా ఇశ్రాయేలీయులు చేసే యూదులు చేసే సంగ్రహ పండుగ, అదే 50వ దినాన్ని చేసే పండుగ. శిష్యులందరూ కూడా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో యేసు ప్రభువుని అడిగారు, ప్రభువా మాకు రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తావు, నేను మీకు రాజ్యాన్ని ఇస్తాను తర్వాత, అది ముందు మీరు పొందబోయే తండ్రి చేత వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మీరు పొందుకోండి, ఆ తర్వాత నేను మీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి మీరు యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. వారు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారు, 40వ దినాన్ని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక 10 రోజులు ఉంది 50వ రోజుకి, 10 రోజులు వారు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. 50వ దినాన్ని ఆ పెంతుకోస్తు ఆ పెంటాకోస్ట్ అనే ఆ పండుగ వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండగా ఆకాశంలో నుండి నాలుకల వలె విభాగింపబడుచు అగ్ని జ్వాలలు వారి మీద ఒక్కొక్కరి మీద దిగగా వారు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ బాప్తిస్సాన్ని పొందుకున్నారు. నువ్వు దేవునికి నిజమైన కృతజ్ఞతను అర్పిస్తే యు విల్ రిసీవ్ ది పవర్. ఏం పవర్? 8వ అధ్యాయంలో అన్నాడు, మీరు పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం మీరు శక్తిని పొందేదారు. ఏం శక్తి అంటే అది డైనమస్ అన్నాడు. అది అంటే ప్రాణాలు ధనం మాత్రమే కాదు, ప్రాణాలు సైతం దేవునికి ఇచ్చే శక్తి మీరు పొందుతారు. ధనం మాత్రమే కాదు, ప్రాణాలు దేవునికి ఇచ్చే శక్తి. అందుకే దాక్కున్న పేతురు
యేసు ఎవడో ఎరగనన్న పేతురు నిలబడి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. యేసును గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. నీ నా వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకిచ్చే ఈ కృతజ్ఞతార్పణల పండుగలో కానీ నువ్వు సిద్ధపడి కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను వట్టినే పంపించడు. ఈ విల్ ఫిల్ యూ విత్ హిస్ హోలీ స్పిరిట్ సో దాట్ యూ అండ్ ఐ మే బీ ఎ విట్నెసెస్ అన్ టు ది అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, భూ దిగంతముల వరకు ఆయనకి సాక్షులుగా ఉండడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు నీకు నాకు అట్టి బహుమానాన్ని ఇస్తాడు. వట్టి చేతులతో కనబడకూడదు, కుటుంబంతో రావాలి, దేవుని సన్నిధిలో 7 దినాలు గడపాలి, కృతజ్ఞత నిండిన హృదయాలతో రావాలి, కృతజ్ఞత నిండిన హృదయాలతో రావాలి. అలాగే 1 సంవత్సరం పండుగొచ్చింది హన్న, అనేక సంవత్సరాలు పండుగొచ్చింది, కృతజ్ఞత లేకుండానే వచ్చింది, దేవుని గురించిన అవగాహన లేకుండానే వచ్చింది. ఆమె ఎలాగ ఇంటికి వెళ్ళిదో తెలుసండి, ప్రతిసారి ఉపవాసంతో దుఃఖంతో వేదనతో ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఒకసారి వచ్చింది కృతజ్ఞత నిండిన హృదయంతో వచ్చింది, దేవుని మందిరం లోపలికి వెళ్ళింది, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమరించింది, దేవుడు తనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు, దేవునికి అప్పగించేసింది ఆ కుమారుణ్ణి. కృతజ్ఞతార్పణల పండుగ అది. లెట్ అస్ సెలబ్రేట్ ఇట్ సంతోషంతో ఆనందంతో. మీరు బేరీ చేసుకోండి, సంవత్సరం అంతట్లో దేవుడు ఎన్నెన్ని మేళ్ళిచ్చాడు, ఎన్నెన్ని ఉపకారాలు చేశాడు, ఆ ఉపకారాలకు వెలగట్టండి. ఆ వెలగట్టి ఆ వెలకు మీరు దేవునికి ఎలా ఇవ్వాలనుకుంటారో అలాగే ఇవ్వండి, ఆలోచించకుండా ఇవ్వకండి. దయచేసి అనాలోచనగా ఎవరు దేవుని సన్నిధికి రాకండి. ఆ రోజు కూర్చోండి, మీరు కూర్చొని మీ కుటుంబం అంతా కూర్చోండి, భార్యాభర్తలు కూర్చోండి, ఆలోచించండి. కృతజ్ఞతార్పణల పండుగకి మనం ఏమన్నా ఇవ్వచ్చా? దేవునికి ఇవ్వడానికి ఏమైనా ఉందా మన దగ్గర? అసలు ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? మనకి ఏమైనా చేశాడా? చేస్తే కృతజ్ఞత నిండి హృదయంతో రండి, బలవంతంగా రావద్దు. దేవుడు మీకు ఏం చేయలేకపోతే పైసా కూడా ఇవ్వద్దు, లేక మీరు ఇక్కడికి రావద్దు. నేను పైసల గురించి మాట్లాడట్లేదు. I'm not talking about money. Your presence is more important than your money. Your gratitude is more important than your money. Nee krutagyata anedi chaala avasaram. Devuni sannidhilo kanabadu. Christmas roju entha mandi kanabadtaro krutagyata arpana roju entha mandi undali ikkada kitakitala aadali endukante adi panduga. Veelaithe meerandaru kotta battalu konukondi October 9th tarikhu. పండుగ రానండి, కొత్త జోళ్ళు కొనుక్కోండి కావాలంటే. లెట్ అస్ సెలబ్రేట్ ఇట్. నేను మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ సండే నేను మాట్లాడను, వేరే స్పీకర్ వస్తున్నారు ఫస్ట్ సండే, కాబట్టి నేను ఈ 2 వారాలు నేను మాట్లాడతాను, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. నేనేం సిద్ధపరుస్తున్నా అంటే, ఎందుకు ఇది చేస్తున్నాం? వాట్ ఈజ్ ఇట్ మీన్? ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో నిండిన దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించే ఒక పండుగ. ఆ పండుగ అనే భావంతో ఆలోచనతో సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి. కానీ ఉండండి, నేను మా ఆఫీస్కి వెళ్ళిపోయి పర్మిషన్ ఎట్టి వచ్చేస్తాను, వచ్చి బిర్యానీ తినేసి వెళ్ళిపోతాను. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? మధ్యాహ్నం భోజనం టైంకి బోర్డు మంది కనబడతారు, చూద్దాం ఈసారి. లంచ్ టైంకి ఎంతమంది కనబడతారు, తర్వాత మళ్ళీ కనబడరు. ఆరాధన టైంకి చాలామంది కనబడరు. ప్యాకెట్ల గురించి వస్తాం, మంచిది, ప్యాకెట్ కొనుక్కుందాం, సరదాగా కొనుక్కొని తిందాం. నేనేమి లాస్ట్ టైం మీకు చెప్పాను, నేను ఈ పండుగలో ఇంకుండే ఇంకొక విషయం ఏంటి తెలుసండి, మనం తినడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఇంట్లో అందరికీ మనం పంచిపెట్టాలి, అనేకులకి మనం ఈ భోజనం ఇవ్వాలి. లాస్ట్ టైం అలాగే అనౌన్స్ చేయబట్టి చాలామంది 15-20 ప్యాకెట్లు కొన్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువ ప్యాకెట్లు మీరు కొనాలి. ఎందుకో తెలుసా? ఇది మీరు తినేది కాదు, దేవుడు నా ఇళ్ళలో ఇట్టి గొప్ప కార్యాలు చేశాడని మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకునేది. ఎంతోమందిని మీ ఇంటికి పిలిచి ఆ బిర్యానీ తినిపించండి, బాగోలేదంటే బాధపడకండి, బాగా చేద్దాం, ట్రై చేస్తాం. ఒక్కొక్కరు 10-20 ప్యాకెట్లు కొనుక్కొని మీరు తినడం కాదు, ఇది ఇతరులకు ఇచ్చేది. ఎందుకో తెలుసా? దేవుడు గత సంవత్సరంలో కరోనా అని ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆ కరోనా కాలంలో మరణ పంచుల దాకా నేను వెళ్ళాను. కొంతమంది చెప్తారు నేను మరణించాను, సునీత చెప్పింది, అనా
ఒక నిమిషంలో నా ప్రాణం పోయింది నాకు తెలుసు, ఐ లాస్ట్. బట్ దేవుడు నన్ను ఎందుకో కరుణించి మరలా నాకు ఆయుష్ ఇచ్చాడు అంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభా, ఈ కరోనా కాలంలో మరణ పంచుల దాకా వెళ్ళాం ప్రభా, ఇంకా మాకు జీవాన్ని ఇచ్చావు ప్రభా, ఏమి ఇస్తే మా రుణం తీరుతుంది నీకు? ఈ లైఫ్కి విలువ కట్టగలమండి? మన జీవితానికి విలువ కట్టగలమా? మన విలువ కట్టలేం. ఏమిచ్చినా రుణం తీరదు ప్రభుకి. ఎన్నెన్ని అపాయాలు, ఎన్నెన్ని ఆపదలు, ఎన్నెన్ని అనారోగ్యాలు, ఎన్నెన్ని నిందలు, అవమానాలు మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో. దేవుడు మనల్ని ఆశీర్వదించి బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టాం, 4-5 బిల్డింగ్లు కొన్నాం, కార్లు 4-5 కొన్నాం. ఇంతగా దేవుడు దీవిస్తాడు? దేవుడు అడుక్కునేవాడా? ఈ పండుగని ఎలాగ ఆచరించాలనుకుంటున్నారు? ప్రభు సంతోషించే విధంగా ఆచరించాలా? మనల్ని బట్టి ప్రభు ఆనందించాలనుకుంటున్నారా? అయ్యో, నేను ఇంత చేస్తే నా ప్రియకుమారుడు ఇంతకన్నా ఎక్కువ చేశాడు, నేను చేసిన దానికన్నా ఎక్కువ చేసింది నా ప్రియకుమార్తె అని దేవుడు ఆనందించేదా? అది జాగ్రత్త. ప్రతి పండుగలో, ప్రతి ఆరాధనలో, ప్రతి దాంట్లో కూడా రెండు ఫలితాలు మనకు ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. మంచి మనసుతో ఇస్తే దేవుడి దీవెన పొందుకుంటావు, లేకపోతే దేవుని కృపలో ఉండి తప్పిపోతావు. కయ్యేను దేవుని కృపను పొందుకోలేదు, హేబెలు దేవుని కృపను పొందుకున్నాడు. మీరు ఆలోచించేయండి, ఏ ఉద్దేశంతో ఈ పండుగ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్, పండుగ ఇది. ఎలా చేయాలంటే వారం అంతా కూర్చొని ఆలోచించి, మన ఇంటిని అలంకరించి, మనం సిద్ధపరిచిన వాటిని పట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కనబడి, ప్రభువా ఇదిగో నాకు కలిగిన దాంట్లోంచి తీసుకొచ్చి ఇచ్చాను. ఏమంటాడో తెలుసండి ఈ పండుగలో? ఒకసారి తీయండి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ఎలాగ ఈ పండుగని చేయాలంటే, చూడండి నేను చదువుతున్నాను 16వ అధ్యాయం. సారీ 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, అంటే నేను మీద 2వ వచనం చదువుతాను చూడండి. నీ దేవుడు అని యెహోవా నీకు ఇచ్చిన నీ భూమిలో నుండి నువ్వు కూర్చుకొని భూఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములలో తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడు అని యెహోవా తన నామనుకు మందిరముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినముల్లో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చదని ప్రమాణం చేసిన దేశం నాకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడు అని యెహోవా సన్నిధిని ఒప్పుకొని చున్నాను అతనితో చెప్పవలను. నిలబడంట ప్రధాన యాజకుడి ముందు ఏం చెప్పాలంటే, ఐగుప్తులో నుండి నేను చెరలో నుండి దేవుడు నాకు ఇస్తానన్న వాగ్దాన దేశానికి నేను వచ్చాను అని చెప్పాలంట. మీరందరూ రేపు నిలబడి నా ముందు ఏమన్నారంటే, నేను పాపిని, నరకంలోకి వెళ్ళిపోతున్న వాడిని, నిత్యజీవానికి దేవుడు నన్ను తీసుకొచ్చి నాకు రక్షణ ఇచ్చాడు అని చెప్పాలి యాజకుని దగ్గర, ఫస్ట్ థింగ్. రెండోది ఏం చేయాలి తెలుసా? చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో తీసుకొని నీ దేవుడు అని హోమ బలిపీఠం మీద ఉంచగా నువ్వు మళ్ళా 2వ కన్ఫెషన్ ఏంటో తెలుసండి, 5వ వచనం. నీవు నా తండ్రి నశించున్న సిరియను అరామీ దేశస్తుడు, అతడు 5కు వెళ్ళను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పది బలమైన విస్తారమైన జనమాయను. ఐగుప్తులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కాటిని కఠిన దాసం మోపగా మనం మన పితల దేవుడని యెహోవా మొరపెట్టినప్పుడు యెహోవా మన ఓర విని మన బాధన ప్రయాసం మనకు కలిగిన హింసను చూచాను. అప్పుడు యెహోవా అస్తబలం వలనను, చాపిన బాహు వలనను, మహాభయం వలనను, సూచక్రియల వలనను, మహత్కారముల వలనను ఐగుప్తులను మనం రప్పించి ఈ స్థలమును మనకి చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఈ దేశమును మనకిచ్చాను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన ఏంటండి భూమి యొక్క ప్రథమ ఫలములు నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధి దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, ఆ నమస్కారం అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఏముందో రాయండి. 11వ వచనం 26 డెట్రోనమీ 26:11 చదవరా మైక్. Then you and the Levites and the foreigners residing among you shall rejoice in all the good things the Lord your God has given to you and your household. Then meeda vachanam
పదకొండవ వచనం చదువు, మళ్ళీ చదువు. Then you and the Levites and the foreigners residing among you shall rejoice in all the good things the Lord your God has given to you and your household. అంతేనా? అది అన్నయ్య. ఓకే. నమస్కారం చేయవలను అంటే ఆరాధింపవలను, దేవునికి సాగిలపడి నమస్కరించవలను. నమస్కారం చేసి అంటే ఆరాధన అని, ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్షిప్. ఏంటంటే నువ్వు రిమెంబర్ చేసుకుంటున్నావు, నేను ఐగుప్తులో ఉన్నాను, ఐగుప్తులో నుండి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, నా పాపాన్ని శాపాన్ని అంతా తీసే నాకు రక్షణ ఇచ్చాడు, దేవుని బిడ్డగా చేశాడు, దేవుని బిడ్డగా ఈ భూమి మీద అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు అని ఆ గంప ఆయన చేతిలో పెట్టి నీవు నేను కన్ఫెస్ చేయాలి దేవుని ముందు. అది కృతజ్ఞతార్పణ పండుగ. అప్పుడు లేవీయులు నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవాలను. నువ్వు ఫారినర్స్, ఎవరన్నా ఉంటే వాళ్ళు పిలిచి నీ ఇంటికి భోజనం పెట్టాలి. నీ స్నేహితులుంటే వాళ్ళు పిలిచి భోజనం పెట్టాలి. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్. దయచేసి మీరందరూ కూడా మీ బంధువుల్ని స్నేహితుల్ని ఆ రోజు పిలవండి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మన కుటుంబాలు ఎలాగైపోయాయంటే మనం తప్ప ఇంకోటి పక్కోడు బయటకు రాకూడదు, మన పక్కింటోడు కూడా మన ఇంటికి రాకూడదు. బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఈ మధ్యకాలంలో ఎవరికి బంధువులు స్నేహితులు లేరు? ఉన్నారండి ఎవరికైనా? ఉన్నారు, కానీ మాటలు లేవు. అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడు, మనం వాళ్ళతో మాట్లాడు. బాహ్యం క్రైస్తవం. అన్నదమ్ముల భార్యలతో తమ్ముడు భార్య మాట్లాడదు, తమ్ముడు భార్యతో అన్నయ్య భార్య మాట్లాడదు, అక్క చెల్లెలు భర్తలేమో వాళ్ళతో వీళ్ళు మాట్లాడరు. వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలతో మాట్లాడకూడదు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలతో మాట్లాడకూడదు. అందరు గుడికి మాత్రం ఈ బెంచ్లో ఒకడు, ఆ బెంచ్లో ఒకడు కూర్చోవాలి, ఎదురుగిరుగా కూడా కూర్చోడు. అలాంటి పరిస్థితులకు వచ్చేస్తాం మనం. కృతజ్ఞతార్పణ పండుగ. ప్రభు మనకి ఇంకా ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభు సన్నిధిలో ఉండడానికి కృపనిచ్చాడు. లెట్ అస్ సెలబ్రేట్ ఇట్. దేవుని కృతజ్ఞ చెల్లిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం. మన పాటల ద్వారా కాదు. పాటలు ఉంటే ఎలాగా, మ్యూజిక్ ఉంటుంది ఎలాగా, ఎంత గట్టి పాడినా ఆ పాట పాటే. ఏమిచ్చి నా దేవుణ్ణి దర్శించను. ఇందాక చూడండి మనం 69వ కీర్తనలో కదా మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. 69 సామ్ చూడండి. ముప్పై ఒకటో వచ్చిన చూడండి. ఎందుకంటేను ముప్పై కీర్తనలతో నేను దేవుని నామమును, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను. ఏమండి జాగ్రత్త అండి, మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. కీర్తనలతో నేను స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో ఘనపరుస్తాను. బై గివింగ్ వి హానర్ హిమ్, బై సింగింగ్ వి ప్రైజ్ హిమ్. డిడ్ యూ గెట్ మై పాయింట్? బై సింగింగ్ వి ప్రైజ్ హిమ్, బై గివింగ్ వి హానర్ హిమ్. విచ్ ఈస్ బెటర్? కృతజ్ఞతార్పణలతో నేను ఆయన్ను ఘనపరచదను. ఐ విల్ హానర్ హిమ్ అంటూ అంటాడు. ఎద్దుకంటేను కొమ్ములను డెక్కలగల కోడి కంటేను, అది యెహోవాకు ప్రీతికరం. దేవునికి ఇందాక ఒకటి చూపించాను ప్రీతికరమైంది, ఇప్పుడు రెండో చూపిస్తున్నాను ప్రీతికరమైంది. దేవునికి ప్రీతికరమైంది ఏంటంటే మన కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతతో నిండిన అర్పణ. అది ఎంత అన్నది కాదు, అమౌంట్ ఎంత అన్నది కాదు, మ్యాటర్ ఎంత అన్నది కాదు. విత్ వాట్ యాటిట్యూడ్ యు ఆర్ కమింగ్ టు ది ఆల్టర్? ఈజ్ ఇట్ విత్ గ్రాటిట్యూడ్? వాట్ యాటిట్యూడ్ వీఆర్ కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ గ్రాటిట్యూడ్? అలాంటి కృప మన జీవితాల్లో దేవుడు 9వ తారీఖు జరిగే కృతజ్ఞతార్పణల కూడికలో మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మీరున్న స్థలంలో ఈరోజు వట్టిగా వెళ్ళిపోవద్దు. దేవుడు చూస్తాడు మనల్ని, దేవుడు మాట్లాడుతున్నాడు, ఒట్టిగా మాట్లాడ్డు ఆయన. దిస్ 1 అవర్ దేవుడు వేస్ట్ చేసుకోవడం ఆయనకి ఇష్టం కాదు. ఈజ్ ఇన్వెస్టింగ్ ఇట్. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో నిలిచి ఉండాలని, దీని ద్వారా దేవుడు మహింపరచబడాలి, ఘనపరచబడాలని, మన జీవితాలు ఇంకా ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటకు మనం ఈల్డ్ అవుదాం, ఒబే అవుదాం. విధేయత అనేది బలులు అర్పించడం కంటే
శ్రేష్టమైనది. దేర్ఫోర్ మనమందరం కూడా కృతజ్ఞత నిండిన హృదయాలతో ఈ పండుగను ఆచరించి దేవుణ్ణి గణపరుద్దాం. మనం దేవుని దీవెని పొందుకుందాం. పరిశుద్ధుడు తండ్రి జీవము గల దేవ, ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మన కృతజ్ఞత గానాలు అర్పిద్దాం. నీవు చేసిన ఉపకారము నేనేమి చెల్లెంతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతును. ఏడాది తూడల ఉపకార పులకు నేనే మిచ్చెల్లెంతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ప్రార్థన చేసుకుందామండి. ఎత్తబడిన కానుకల నిమిత్తం మరి బిడ్డలు ముందుకు వచ్చారు కృతజ్ఞత హృదయాలతో. మేబీ దేర్ బర్త్డేస్, లేకపోతే ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉండి ఉంటుంది. దేవుడు వారిని దీవించి వారిని ఆశీర్వదించి అనేకుల మధ్య దేవుని సాక్షిగా ఉంచినట్లు, దేవుని ఆశీర్వాదం వారి మీద ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియుడు ఒక తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో నిలుచున్న ఈ నీ బిడ్డలు కృతజ్ఞత నిండిన హృదయంతో నీ సన్నిధానానికి వచ్చి వారి కృతజ్ఞతను వెళ్ళబరిచారు. దీవించండి, ఆశీర్వదించండి వారి నూతన జీవితాల్లోనూ, కుటుంబ వ్యక్తిగత జీవితాల్లోనూ, వారికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాల్లోనూ, విద్య బుద్ధుల్లోనూ అనేకమైన దీవెనలు వారు పొందుకోవడం ద్వారా వారు నీ సన్నిధికి వచ్చి తెలిపిన కృతజ్ఞతను, నేను ఇచ్చిన కానుకలను దీవించి నూరంతలుగా ఫలింపజేయమని, దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. నిదనము నిదనము నిఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నిదనము నిఘనము ప్రభు యేసుదే, దశమా భాగమునియ వెనుదీతువా. కరలోను ధనధాన్యములనియగా కరుణించి కాపాడి రక్షింపగా. కరలోను ధనధాన్యముల
పాడి యేసు కొరకే వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభు నీకి కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెలుదీతువా వెలుదీతువా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా శములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా వెలిగించే దరయందు ప్రభు నామము కలిమి కొలది ప్రభు నా కర్పించవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా సమృద్ధిగా తొలగించే పలు బాధ పరితాంబులు కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ పరితాంబులు బలియాయని పాపముల కేసుడే చెలువాంగ ప్రభుకి చింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. మీకున్న అవసరాలు ఏమున్నా, మీకు ఎలాంటి అనారోగ్యాలున్నా, ఏ పరిస్థితి అయినా సరే, మీరు దేవుని సన్నిధిలో మీ మనసులో కలిసి ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. మీ ప్రియులు ఎవరైనా ఉంటే వారి గురించి ప్రార్థన చేద్దాం. ఎవరో విషయాలైనా సరే దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది, దేవుని సన్నిధిలో విడుదల ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. ప్రార్థించినప్పుడల్లా కూడా దేవుడు తన గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, జరిగిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నమ్మి దేవుని సన్నిధిలో నిలుచుని మన అవసరాలు ఏదైనా సరే, మీ మనసుల్లో ఉన్న అవసరాలు నాతో కలిసి ప్రార్థించండి. ప్రభు తప్పకుండా ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశం వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, మా ప్రాణాత్మలకు ఆధారభూతుడా, గడిచిన నెల గడిచిన కాలమంతా నీ కృపలో కాచి కాపాడిన దేవుడా, ఈ దినాన్ని సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృపని, కలిగి ఉన్న సమస్తము నీ దయవల్లనే కలిగి ఉన్నామని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మీ సన్నిధానానికి మా పాదాలు నడిపించారు నాయన, మిమ్మల్ని ఆరాధించుకునే కృపనిచ్చారు మీకు, మాకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చి నిన్ను గణపరచడానికి మాకు కృపనిచ్చారు, మీకు వందనాలు. ఇచ్చిన ప్రతి కానుకను మీరు దీవించండి, నూరంతలుగా ఫలింపజేయండి. నేను ఆ కుటుంబాలకు ఉన్న అవస్థలన్నీ క్రీస్తు యేసునందున కృప మనుషుల్లో తీర్చండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కృపాసనంలో తీసుకొస్తున్నాను. వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. స్త్రీ పురుషులు ఉన్నారు,
నాయన వృద్ధాప్యంలో నాయన నడవలేని స్థితిలో కానీ మంచాల మీద కానీ అనారోగ్యాలతో కానీ ఉంటే నీ గాయపడి నష్టంతో వారిని ముట్టండి, స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి. నాయన వారు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే ఒకవేళ నాయన అందరూ వారిని విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు వారికి కంఫర్టర్గా ఉండండి, వారిని ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి. బిడ్డలు తల్లిదండ్రులు చూసే మనసు వారి హృదయాల్లో కలిగించమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన తండ్రి. అలాగే కుటుంబాల్లో పెద్దలు ఉన్నారు నాయన, శరీర మానసిక బలహీనతలు ఏమైనా ఉంటే తీసివేయండి, కుటుంబ భారం భారంగా ఉంటే వారికి నాయన నీ కృప దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. యవన బిడ్డలు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, తగిన కాలంలో నాయన నీ కార్యాలు జరిగించి మహిమ పొందండి. కుటుంబాలు కట్టబడి నాయన బలహీనతల వల్ల, మానసిక రుగ్మతల వల్ల నాశాంతిని పొందుకుంటున్న కుటుంబాలు ఏమైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. అలాగే తండ్రి మరి గర్భిణీ స్త్రీలను మీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటున్నాను. బిడ్డలు లేకుండా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ నీ కృప కొరకు కనిపెడుతున్న బిడ్డలకి నాయన వారి గర్భాలను తెరవమని బ్రతిమలాడుకుంటున్నాను. అంతేకాకుండా వ్యసనాలకు లోనైపోయిన, బంధకాల్లో ఉండి బలహీనలు అయిపోయిన మా సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను, కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను, లేవనెత్తమని బ్రతిమలాడుకుంటున్నాను, వారి ఏళ్ళ నీ కనికరాన్ని చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు నువ్వు తప్ప ఎవరున్నారు నాయన? నీ వంటి ప్రేమించి క్షమించి అంగీకరించి మమ్మను నాయనా నువ్వు క్షమించే దేవుడు నువ్వు తప్ప ఎవరున్నారు నాయన? నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే దినాన్ని నీ సన్నిధానానికి వచ్చిన బిడ్డలందరినీ నీ కృపాసన దగ్గర పెడుతున్నాను. కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి నాయన తండ్రి. అంతేకాకుండా చంటి బిడ్డలు స్కూళ్ళకు వెళుతున్నారు, టీచర్స్ కూడా వెళుతున్నారు, ఇంకా కరోనా అనేది ఇంకా ప్రివైల్ అవుతూనే ఉంది, కృప చూపండి. ఉద్యోగాలకు వెళ్తున్న ఉద్యోగస్తుల విషయాల్లో కూడా కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తున్న వారిని మీ కృపాస్థాల దగ్గర పెడుతున్నాను, కనికరించమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రస్తుతం డెంగ్యూ అని నాయన జ్వరంతో చాలామంది బాధపడుతున్నారు, కృప చూపండి, గాయపడినస్తో ముట్టండి, నీ వాక్కును పంపించి వారికి స్వస్థతను విడుదల దయచేయమని బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. సహాయం చేయండి. ఇగో నేను ఇంతవరకు మాతో ఉండి నడిపించిన దేవా, ఈ యొక్క కృతజ్ఞతార్పణల పండుగ ఆ సందర్భంగా నాయన విత్తమైన వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపజేయండి నాయన. పట్టణంలో ఉన్న సంఘాలని, కాపర్లని, విశ్వాసుల్ని నీ కృపాసన ద్వారా తీసుకొస్తున్నాను, కృప చూపండి. గత కాలంలో ఇక్కడ పనిచేసిన సంఘ కాపర్లని, వారి కుటుంబాలని నాయన నీ కృపాసన ద్వారా ఎత్తుపట్టుకుంటున్నాను. ఆ కుటుంబాల్లో ఉన్న అక్కర్లన్నీ మీ కృపలో తీర్చండి. జయజయ గారికి కావలసిన స్వస్థతను దయచేయండి, సంపూర్ణ శక్తినివ్వండి. అలాగే మా సంఘ సెక్షన్ జాన్కి కావలసిన స్వస్థతనివ్వండి. ఇంతవరకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. సంఘ కార్యవర్గాన్ని దీవించండి, ఆ కుటుంబాలను దీవించి సంఘ కార్యక్రమాలు నిర్వర్తించడంలో వారికి కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని, ఓర్పును, సహనాన్ని, ఏక మనస్సును దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. సంఘపక్షంగా జరుగుతున్న పరిచర్యలను దీవించండి, అనుబంధ సంఘాలను దీవించండి, సువార్త సేవకులను నాయన విశ్వాసంలో మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. మా భారతదేశం అంతటా జరుగుతున్న పరిచర్యలన్నింటినీ మీ పాదాల దగ్గర పెట్టుబట్టుకుంటున్నాను. ఆయా పారా ఇన్స్టిట్యూషన్స్గా, పారా సంస్థలుగా ఉండి నైనా సండే స్కూల్ పిల్లల మధ్య, యవనస్తుల మధ్య, యూనివర్సిటీస్లో చేస్తున్న యుఎస్ఐ వారు, అలాగే నానా మారుమూల గ్రామాల్లో భాష రాని ఆయా జాతి తెగల మధ్య పనిచేస్తున్న ఐఎం వారు, ఎఫ్ఎంపి వారు, అలాగే బీవైఎం వారి గురించి ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి విశ్వవాణి వారు, ట్రాన్స్వర్ల్డ్ రేడియో వారి గురించి ప్రార్థిస్తున్నాను, ఎఫ్ఎంపీబీ వారి గురించి ఆస్తున్నాను, ఫీబార్ రేడియో వారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి సేవా సంస్థలు ఎన్నో ఉన్నాయి, వారందరూ చేస్తున్న సేవలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ దినము సార్వత్రిక సంఘంలో జరిగిన ఆరాధనలు దీవించండి, సార్వత్రిక సంఘంలో విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయండి, విత్తబడిన కానుకలు దీవించి నాయన నీ బిడ్డలు నిల్చున్నారు. ఇక్కడ నిల్చున్న బిడ్డలు అవసరాలు ఏమున్నాయో నాకు తెలీదు, ప్రతి అవసరాన్ని మీ కృపలో తీర్చండి. ఎవరెవరి గురించి వారు ప్రార్థించారో, అడిగారో ఆ ప్రార్థనలన్నిటికీ ఫలితం ఇవ్వండి. మా ప్రియులు విదేశాల్లో ఉన్నవారు, గత కాలంలో గాయపరచబడిన కుటుంబాలు, ప్రియులను కోల్పోయిన వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలను ఆదరించి బలపరిచి స్థిరపరిచి నీ సన్నిధీయంతో మమ్మల్ని అందరినీ పంపించమని, ఈ ఎత్తబడిన కానుకలు నీ సేవార్థం వినియోగించినట్లు కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. కార్యదర్శి గారు ప్రకటన తెలియజేస్తారు.
ప్రేమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యక్షంగా ఆరాధనలో పాలు పంపులు పొందిన వారికి, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి సంఘపక్షాన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి 9వ తారీఖున మనం వచ్చే నెల 9వ తారీఖున జరిపోయే హార్వెస్ట్ పండుగ కోసం చాలా సూటిగా ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి విషయాలను పరిశుద్ధాత్మదేవుని ఆవేశంతో మనకు తెలియజేసినటువంటి మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి స్టీవెన్ పెట్రో గారికి సంఘపక్షాన నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గమనించండి, మరి వచ్చే నెల 9వ తారీఖున సంఘంగా మనమందరం హార్వెస్ట్ ఫెస్టివల్లో పాలు పంపులు పొందబోతున్నాం. దీనిలో 3 విధాలుగా మనం దీనిలో పార్టిసిపేట్ చేస్తాం. మొదటగా స్టాల్స్ మనమే పెడతాం. స్టాల్స్లో పెట్టినటువంటి ఆ తినుబండారాలను అన్నింటినీ మనమే కొనుగోలు చేయాలి, మరలా మనమే కానుకలు వేయాలి. ఈ 3 పద్ధతుల్ని, 3 విధానాలని మనమే ఆచరించాలి. సో కాబట్టి సంఘంగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. అందరూ కుటుంబాలతో పాలు పంపులు పొందండి. మీ అనుదిన ప్రార్థనలో మర్చిపోకుండా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా వచ్చే వారం మన ఆరాధనలు యథావిధిగా ఉన్నాయండి. 8:30 గంటలకు సండే స్కూల్ మన ఆన్లైన్లో జరుపుతూ ఉంది. తల్లిదండ్రులు దయతో దాన్ని గమనించి మీ పిల్లలను ప్రోత్సహించండి. వాక్య సహవాసానికి పిల్లలను ప్రోత్సహిస్తేనే అది వాళ్ళకి దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసంతో సంఘం మీకు అందిస్తున్న ఆన్లైన్ ప్రోగ్రామ్ని మీ పిల్లలకు చేరువుగా తీసుకుని వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వచ్చే ఆదివారం 9:30 గంటలకి మన ఆరాధన ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్ ఆరాధన 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. గమనించండి, 2 ప్రత్యక్షంగానే జరుగుతూ ఉన్నాయి. వార మధ్య ఆరాధన బుధవారం మాత్రం ఎప్పటిలాగానే ఎవరి ఇంటి దగ్గర వాళ్లే ఉంటారు. 6:30 గంటలకి పాస్ట్ గారితో మనం కలిసి ఎవరు ఉన్న చోటనే మనం ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. శుక్రవారం మాత్రం ఆలయంలోనే ప్రత్యక్షంగా మరి ఆరాధన జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీరు పాలు పంపులు పొంది సంఘక్షేమం కోసం, దేశక్షేమం కోసం, సువార్త అవసరత కోసం మనం ప్రార్థించవలసిన బదులుమే ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఆరాధనలు అందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. మరొకసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, వచ్చే నెల 9వ తారీఖున జరిగే హార్వెస్ట్ ఫెస్టివల్ కోసం మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దానిలో పాలు పొందాలని కోరుతూ ఈయన ప్రకటనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనండ. మనమందరం లేచి నిలబడి పంపుము దేవ దీవెనలతో పంపుము దేవాని కీర్తన పాడి క్షమించండి. వారం స్త్రీల సహవాసం ఉంటుందని మరి సెక్రటరీ గారు తెలియజేస్తూ ఉన్నారు. దయతో హార్వెస్ట్ ఫండ్కి సంబంధించింది మాట్లాడాలని, దయతో అందరూ ఆ యొక్క స్త్రీల సహవాస కూడికలో మీరు పాలు పంపులు పొందాలని కోరుతూ ఉన్నాను. దయచేత పతిత పవన నమ పెంపుగని సేవ ప్రియమ పనోనరి పంపుము దేవా దీవెన తాతో పంపుము దేవా మా సేవ నుండి మా వెళ్తులని యేసుని కొరకుని వెసగక్షమించుచు పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా విని నసచాంబును విమలాత్మమది నిల్పి దిన దిన ఫలములు దివ్యముగ ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా ఆ శక్తితోని ననిషము సేవింప బాసురంబగునాథ వాసికే కగని పంపుము దేవా ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానము చేరిన మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు సదాప్రభు రాకడ పర్యంతము తోడయండి, నడిపించును గాక. ఆమేన్. Amen.